ఎన్నికల వేళ 59 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతిద్దాం. మనందరం కూటమి అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్ నొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పని అంటున్నారు. అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు. ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము. ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు 175 నియోజకవర్గాలు అండగా నిలిచారు. అది జనసేనానికి ఉన్న బలం. అది ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోలేదని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, పెద్దలు విచ్చేశారు ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పులివెందలా పిఠాపురం కుప్పవా, పెద్దలు మనందరికీ. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలన్నయ్యా. హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు, పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు. లోకువా, మా జిల్లా వాళ్ళు అంటే లోకువా, హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఏది, మీ మండలం ఏది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా, రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేడానికి, మీ సేవకులవా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి, మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అడ్డకట్టారా మా ప్రజలకి, పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం. ఈ ప్రశ్నలకు అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. 14 రిప్పలే ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం మాట్లాడుతుంటే ఇంకా అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు.
మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడా కదా అనే మాట చెల్లదు ఇక్కడ, చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాపడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని, తన్ని తరవపోతే ప్రజలు ఇంకా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డి, ఇంకా మార్చుకుంటాను, పద్మనాభం కాదు ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తరవపోతే. ఇంకో విషయం, పవన్ గారు ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నాను. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాదం ఎందుకు తేలకపోయారు? ప్రత్యేకవాదం ఎందుకు తేలకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు, అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు అప్రాపడుతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు?